టెక్నాలజీని పాలన కోసం వాడితే పబ్లిక్ కి మేలు జరుగుతుంది, సొంత పనులకు వాడుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. అట్లా చాలా కాలం వాడుకున్న వాళ్ళు అన్నీ తమకు అనుకూలంగా మార్చేసుకుంటే కొత్తగా వచ్చిన వాళ్లకు తిప్పలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని ఓ లీడర్ డిసైడ్ అయ్యారట. రేవంత్ స్టైలే దూకుడు, మాటల్లోనూ చేతల్లోనూ లైవ్ గా కనిపిస్తుంది. ఆ ఇమేజే ఆయనకు ఎన్నికల్లో ప్లస్ అయిందన్న చర్చ కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కార్ ఎన్ని నిర్బంధాలు పెట్టినా వందల మంది పోలీసులతో అడ్డుకున్న రేవంత్ది డోంట్ కేర్ మైండ్ సెట్, అనుకుంటే చేయాల్సిందే. ఆ దూకుడు జనానికి కూడా కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు కాస్త మారారట ముఖ్యమంత్రి రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో కాస్త మార్పులొచ్చాయట. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక అంటే సీఎం హోదాలో ఆయన వ్యవహార శైలిలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. శాఖల వారీగా సమీక్షలు చేసినా, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంతర్గత నిర్ణయాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారట రేవంత్. రాష్ట్రాన్ని పదేళ్లు బీఆర్ఎస్ పాలించింది. ఈ పదేళ్లలోనే రాష్ట్రంలో కొత్త సెక్రటేరియట్ కట్టారు, ప్రగతి భవన్ నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అత్యాధునిక టెక్నాలజీతో కట్టినట్లు గత పాలకులు పదే పదే చెప్పారు. అయితే అసలు కథ ఆ టెక్నాలజీతోనే వచ్చి పడిందట. అటు సెక్రటేరియట్, ఇటు ప్రగతి భవన్ లో కనపడని నిఘా ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయట. ఇంటెలిజెన్స్ వర్గాల డౌట్ కూడా అదేనట. ఆ విషయం ఆ నోటా ఈ నోటా చివరికి సీఎం రేవంత్ చెవిలో పడ్డదట. ఎందుకైనా మంచిదని ఆచి తూచి అడుగులు వేస్తున్నారట ముఖ్యమంత్రి. ఏ సమావేశం నిర్వహించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా చాలా గోప్యత పాటిస్తున్నారట రేవంత్. ప్రస్తుతం సెక్రటేరియట్ లోని 6వ ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ ఉంది. గతంలో కేసీఆర్ కూడా ఇదే ఛాంబర్ లో ఉండేవారు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు సీఎం ఛాంబర్ ని 9వ ఫ్లోర్ కి షిఫ్ట్ చేసే అవకాశం ఉందట. పనిలో పనిగా ఛాంబర్ మారిస్తే ఆయన లక్కీ నెంబర్ 9. దీంతో 9వ ఫ్లోర్ కి పోవటానికి సీఎం రేవంత్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.